పదకొండు తారీఖు పన్నెండు తారీఖు కరీంనగర్ లో సభ పెడతా అంటున్నాడు కేసీఆర్. సభ పెట్టి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తా అని చెప్పిండు. మరి క్యాల్ తప్పిండా ఏమైందో తెలుస్తలేదు, కానీ బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్యనే ఎన్నికల పోటీ ఉంటుందట పార్లమెంటుకు సంబంధించి. అలా కొడుకేమో మేడిగడ్డ ఎర్రగడ్డకు పోవాల్సిన మేడిగడ్డ పోయింది, ఆగమాగం ఉన్నారు అలా కుటుంబం. మరి ఎందుకో మరి అట్లా ఏమైందో తెలియదు, కానీ తండ్రి వచ్చి నిన్న గదే ఇంక బీఆర్ఎస్ కు మనకు బీజేపీకి మనకు మధ్యలో పోటీ ఉంటే అసలు కాంగ్రెస్ ఆడుంది, కాంగ్రెస్ లేదు తెలంగాణ రాష్ట్రంలో అంటుంటే వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళే నవ్వుతా ఉన్నారు. రేపు సార్ క్యాల్ తప్పినా ఏం రా మొత్తం ఏమేమో మాట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ట్వంటీ పొక్క సెట్ ఏమో కానీ ఇటు ఆరు రమేష్ పోతుండట, ఇప్పుడు పన్నెండు తారీఖు నాడు నలుగురు ఎమ్మెల్యేలు కదా అంతే, ఇక ఇంకొక ఎనిమిది మంది ఏమో ఇంకొక నాలుగు రోజుల తర్వాత పోతారట. మరి తమాం ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా నన్ను ఉంటారా ఉండరా అర్థం కానటువంటి పరిస్థితి ఉండట్లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుంది అంటే మరి ఓడిపోవట్ల వాళ్ళ ఇద్దరి మధ్యనే ఉంటుండొచ్చు పోటీ ఉంటే, మినిమం ఓడిపోవట్ల. సో అదైతే కేసీఆర్ రాజకీయానికి సంబంధించి నిన్న మళ్ళొకసారి వచ్చిండు, ఏదికి టీఆర్ఎస్ భవన్కి వచ్చిండు. టీఆర్ఎస్ భవన్కి వచ్చి కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం కొద్దిసేపు ఏవో అవే మళ్ళీ కాశీ మజిలీ కథలు చెప్పిండు, వెళ్ళిపోయిండు.